జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ కొనుగోలు అక్రమాలను బయటపెడతా సీఎం రేవంత్ రెడ్డి. స్వచ్ఛతకు చిహ్నమైన అదే తామర పువ్వులు హింసాత్మకమంటూ రాహుల్ గాంధీ మరొకసారి హిందూ మతాన్ని అవమానం. అరణ్య భవన్ లో గ్లోబల్ టైగర్స్ డే సమావేశంలో పాల్గొన్న అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు ఆరోపణలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశంపై త్వరలోనే న్యాయ విచారణ చేపట్టి వాస్తవాలను బయపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో పద్దులపై సోమవారం నిర్వహించిన చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్, న్యాయ విచారణ జరుగుతుందని, విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ సభ్యులు నిజాయితీ బయట వస్తుందన్నారు. విద్యుత్ కోతలు ఉండకూడదని గతంలోనే రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందన్నారు. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీ నిరూపించుకోవడానికి వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేము, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి, ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి, మీరందరు కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిశ్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందరు వెళ్ళి వీరు వాదన వినిపించిన ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. అక్కడికి వెళ్లకుండా ఆ కమిషనే వద్దు, ఆ వ్యక్తే వద్దు, ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళినారు. హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది, సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. సుప్రీంకోర్టు ఏమన్నది, విచారణ కొనసాగించాల్సిందే, విచారణని మీరు క్వాష్ చేయమని అడిగినారు, అది కుదరదు, కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది. మీ ఆలోచన ఏందని, మాకేం ఆలోచన లేదు, ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన, ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరినేయాలో ఆ విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. స్వచ్ఛతకు చిహ్నమైన అదే తామర పువ్వును హింసాత్మకమంటూ రాహుల్ గాంధీ మరొకసారి హిందూ మతాన్ని అవమానించారు. హజారో సాల్ పెహలే హర్యానా మే కురుక్షేత్ర మే ఏక్ యువా కో అభిమన్యు కో ఛే లోగో నే చక్రవ్యూహ్ మే మారా థా, ఛే
चक्रव्यूह में फंसाकर मारा था। सर, चक्रव्यूह के अंदर डर होता है, हिंसा होती है, और अभिमन्यु को चक्रव्यूह में फंसाकर, ट्रैप कर 6 लोगों ने मारा। मैंने चक्रव्यूह के बारे में थोड़ी रिसर्च की और पता लगा कि चक्रव्यूह का एक दूसरा नाम होता है पद्मव्यूह, मतलब लोटस फॉर्मेशन। तो जो चक्रव्यूह होता है स्पीकर सर, वो लोटस के शेप में होता है, कमल के फूल के शेप में होता है। 21वीं सदी में सर एक नया चक्रव्यूह तैयार हुआ है स्पीकर सर, वो भी लोटस की शेप में है सर, और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लगा के चलते हैं। सर, जो अभिमन्यु के साथ किया गया था, जो अभिमन्यु को चक्रव्यूह में फंसाया गया था, वही हिंदुस्तान के साथ किया गया है, हिंदुस्तान के युवाओं के साथ, हिंदुस्तान के किसानों के साथ, हमारी माताओं बहनों के साथ, स्मॉल बिजनेसेस के साथ, मीडियम साइज बिजनेस के साथ। आरण्य भवనంలో ग्लोबल टाइगर्स डे సమావేశంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ రీచ్ చిరంజీవ్ చౌదరి జీ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంత్ రాము గారు, డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ and how to meet the Mishkas to you all. And my special Mishkas to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshekar from World Wildlife Fund and Sri Rakesh Kalma, wildlife biologist, and to the rest of the people, individuals, and individuals who are present here, my warm greetings to you all, my heartfelt Mishkas to you all. It's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So straight away it went to my childhood memory. I was growing up in Ungol. I'm talking about Ungol town as I'm now, but it was, so one day I had seen a pangolin. Road me on the pillar under each other, the whole colony jana on the chikotu champestan. In other words, is it a dangerous or not here? And either the chest they on champestan. So ఎవరు ఏం చేస్తున్నా ఉండవు సార్, ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాయ్. ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే, హెవీ అనాలిసిస్ చేసి క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే, ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ కేమ్ టు కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ ద వి ఫెల్ట్ వీఆర్ ద విలన్స్ అండ్ ఇట్ ఈస్ in one of my films also, I think we wrote a dialogue by Mr. Trivikram Shiva. He said, and we, like, he's also a lot of lover of mother nature. ఇది ఒక చిన్న పాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగా ఉంటుంది, పచ్చని చెట్టును కొట్టేయాలి. సో అది నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్ట్. మేబీ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్. నేను ఏమి చేయగలను, ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా, అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు, అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడం, మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి, కానీ మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతో అంటాం, వసుదైక కుటుంబకం అంటాం, కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా అని ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయింది మైండ్లో. సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఐమ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్, దెన్ ఎ పొలిటికల్ లీడర్, ఆర్ దెన్ ఎ డిప్యూటీ సీఎం. ఐమ్ కన్జర్వ్ బై హార్ట్, ఐమ్ ఎ కన్జర్వేషనిస్ట్. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా, మోర్ దెన్ టైగర్, ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది, మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి, అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి.
నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం లేదు. ఈవెన్ విత్ ఇన్ 1400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేళ్ళు హైదరాబాద్. నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను చేస్తుంటే మనకి రెగ్యులర్ షాప్స్ సహజంగా పెంచేద్దాం మొక్కలు, నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్, లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే ఒక 3 హిమాలయన్ క్రోస్ ఉంటాయి, జముడుక, అవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది నాది, నా కుదిరినంతలో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్. బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ టేకింగ్ దిస్ పొజిషన్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అండ్ మై కమిట్మెంట్ టు యూ ఆన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆర్ హియర్ యూ డ్రీమ్ ఇట్ వి విల్ స్టాండ్ బై. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ నిర్వహించడానికి ఒక మాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో గ్రామస్థాయి కానీ మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఎటువంటి ఇష్యూ వచ్చినా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళ తాలూకు విన్నపం తెలియజేసుకోవచ్చు. మరి అలాంటి ఈ గ్రీవెన్స్ దీంట్లో ఈరోజు సుమారు 110 గ్రీవెన్స్ ఇష్యూస్ మాకు అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తీసుకొచ్చారు. అందులో దగ్గర దగ్గరగా 12 జిల్లాల నుంచి ఈరోజు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్, గ్రామాల్లో నెలకొన్న వాళ్ళకున్న చిన్న చిన్న రెవెన్యూ ఇష్యూస్. లాస్ట్ గత ప్రభుత్వంలో కబ్జా చేయబడినవి ఇప్పటి వరకు కొంచెం పరిస్థితి చేయాలి, వాడిని రెక్టిఫై చేయాలి, మీరు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు అబ్జెప్పాలని మా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్ఆర్మీ ఇష్యూస్, ఎక్స్ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి, ఒకటి విజయనగరం జిల్లా నుంచి అలాగే ఒక కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరకు వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు. కడప కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూని చూడమని చెప్పి అది ఏ రకంగా సాల్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం కూడా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సంబంధిత మంత్రి అయినటువంటి సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీగా నేను ఉన్నాను, సంబంధిత ఇష్యూస్ కూడా నాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పెన్షన్ ఇష్యూస్ వచ్చాయి. పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో అనర్హుల కింద వాళ్ళని పెన్షన్ డిస్క్వాలిఫై చేసి పెన్షన్ ఆపేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము కావాల్సిన అంటే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకొని పెన్షన్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ చేశాము. అలాగే కొంతమందికి పెన్షన్ కొన్ని రోజులుగా రాని వాళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేయమని చెప్పాము. తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో కూడా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పూర్తిగా ఇగ్నోర్ చేసింది, మా ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో మీరు సేవ్ చేయాలని వాళ్ళు కొంచెం కోరడం జరిగింది. ఆ ఇష్యూస్ కూడా మేము పర్స్యూ చేస్తున్నాం. ఇన్సెంటివ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు అనేక ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే విజయ రమణారావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి సభను డైవర్ట్ చేస్తారనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పుట్టింది అబద్ధాల మీదని ఆరోపించారు. అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డల్లో బొంగలు ఏర్పడ్డు పగళ్లు వస్తే సందర్శనకు ఎవరిని అనుమతించలేదన్నారు. హరీష్ రావు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు. జైపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని వ్యక్తికి హరీష్ రావు అని విమర్శించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన వ్యక్తి జైపాల్ రెడ్డిని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూపాలపల్లిలో కనీసం 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని మరొక ఎమ్మెల్యే గండా సత్యనారాయణ విమర్శించారు. విద్యుత్ రంగంలో కరెక్ట్గా పనిచేసిన వ్యక్తిని సీఎండీగా చేసి ఛత్తీస్గఢ్ తో కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకుని అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. టీమిండియా
శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్లు వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి జరగనుంది. ప్రస్తుతం టీ20 సిరీస్ ను టీమిండియా 2-0 కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు జరగనుంది. ఈ సిరీస్ ముగియగానే వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కొలంబోలో చేరుకున్నారు. ఇక వీరితో పాటు కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా కూడా శ్రీలంకలో అడుగు పెట్టారు. వీరంతా గత రాత్రి కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి ఐటీసీ రత్నదీప్ హోటల్ కు తరలి వెళ్లారు. వన్డే సిరీస్ లో పాల్గొనే టీమిండియా జట్టు ఆటగాళ్ల నేటి నుంచి నైట్ ప్రాక్టీస్ చేరున్నారు. టీమిండియా వందే జట్టులోని మిగతా ఆటగాళ్లు శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టుతో కలుగున్నారు. టీమిండియా సెలెక్టర్లు శ్రీలంక పర్యటనలో టీ20 వన్డే సిరీస్ లకు 2 వేర్వేరు జట్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలమూరు యువగళం వ్యవస్థాపక అధ్యక్షులు టీకే శివప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లెలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించారు. పాలమూరు యువగళం నాయకులు కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. నాయకులను కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ బోనాల పండుగ సందడి నెలకొంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లె గ్రామంలో రెడ్డి సంఘ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పళ్లతో, సాంప్రదాయ వస్త్రధారణలతో మహిళలు పోచమ్మ బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం గ్రామ నడిబొడ్డున ఉన్న పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుతూ ప్రతి ఏటా గ్రామ దేవత పోచమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుందన్నారు గ్రామస్తులు. Hey!
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ కొనుగోలు అక్రమాలను బయట పెడతా సీఎం రేవంత్ రెడ్డి. స్వచ్ఛతకు చిహ్నమైన అదే తామర పువ్వులు హింసాత్మకమంటూ రాహుల్ గాంధీ మరొకసారి హిందూ మతాన్ని అవమానం. అరణ్య భవన్ లో గ్లోబల్ టైగర్స్ డే సమావేశంలో పాల్గొన్న అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు ఆరోపణలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరణ బ్రేడ్స్ మళ్ళీ కలుద్దాం.